రైతు ఒకే పంటపై ఆధారపడితే పర్యావరణ పరిస్థితులు అనుకూలించలేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. అదే క్రమంలో ప్రధాన పంటతో పాటు అంతర పంటలను సాగు చేసుకుంటే మంచిది. అలాగే విజయనగరం జిల్లా రైతులు వరి పొలాల చుట్టూ ఖాళీగా ఉన్న గట్లపై కూరగాయలను సాగు చేసుకుంటున్నారు. తమ ఇంటికి కావాల్సిన కూరగాయలను పండించడంతో పాటు వాటితో అదనంగా రైతులు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఈ విధానంపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అదనపు ఆదాయంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి చేను గట్ల మీద బెండ చిక్కుడు బీర వంటి కూరగాయ పంటలు పండిస్తామండి. ఇవి మాకు ఈ టైంలో మాకు రైతులకి ఆర్థికంగా కొంత వెసులుబాటు అవుతుందండి. ఇది మేము దగ్గర మాకు బొబ్బుల మార్కెట్లో మేము ఇది పట్టుకెళ్ళి మేము అమ్మడం జరుగుతుందండి. దీనివల్ల ఎంతో కొంత మాకు ఈ టైంలో కొద్ది పనులు తక్కువ ఉంటాయి. ఏదో వ్యవసాయ ఇది శశిరక్షణ చర్యలు ఎరువులు వేయడం తప్ప మిగతా పనులు ఏమి ఉండవండి. ఈ టైంలో మాకు కొంత ఇది ఆర్థికంగా కొంత మాకు కొంత సాయం అవుతుందండి ఈ గట్ల మీద వేయటం. ఈరోజు రేట్లు లేకపోవచ్చు, ఒక్కో టైంలో రేట్లు ఉండే సందర్భాలు కూడా ఉంటాయండి. కొన్ని సందర్భాల్లో మాకు ఏరే కూలీ కూడా మాకు రాదండి. ఒక్కో టైంలో బాగానే ఉంటుందండి. యావరేజ్గా ఎంతో కొంత మాకు ఏంటంటే మేమేదో సొంతంగా ఇంకా వేరే మనుషులు పెట్టకుండా మేమే అలాగా కాయ కష్టం చేసి ఇది మేము ఈ రకంగా వ్యవసాయం చేసి మేము ఎంతో కొంత మాకు రోజువారీ కొంత మా ఖర్చులకి కొంత వ్యవసాయ ఖర్చులకి కొంత మాకు కొంత కలిసి వస్తుందండి. చేస్తుండగా దమ్ముల నుంచి గట్లు పారపణి చేసిన తర్వాత ఈ బీర బెండ చిక్కిడి గట్లు ఖాళీగా ఉండకుండా అభివృద్ధి చెందడానికి ఇవన్నీ చేస్తాను, అభివృద్ధి చెందుతున్నాం. దీనిలాగా దమ్ముల నుంచి చేసి కలుపు గట్ల మీద రాకుండా చేయకుండా ఈ కొద్దిగా ఈ పాదులు చూసుకుంటూ తెగులు చూసినట్టు ఉంటుంది. అందుకనే ఈ పాదులు వేసి అభిప్రాయం పెంచుతున్నాం. వరిని ప్రధాన పంటగా మనం పండిస్తున్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో రెండవ ఇంకొక అవకాశం ఏంటంటే గట్ల మీద కూడా ఎక్కువగా కూరగాయల పంటలు పండించేటువంటి అలవాటు అనేది గత 4-5 సంవత్సరాలు పెట్టుకుని నేర్చుకోవడం జరిగింది. అయితే దీనికి ఆధారం ఏంటంటే మొట్టమొదటిగా మన వ్యవసాయ శాఖ నుంచి గత 10 సంవత్సరాలు బట్టిగా వరి గట్ల మీద కందులు ఉచితంగా విత్తనాలు ఇచ్చి కంది పంటను మనం పెంపకం మొదలెట్టడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రధాన వరి పంట మీద ఉన్నటువంటి తెగులు కానీ పురుగులు కానీ ఈ యొక్క కంది పంట ఎర్ర పంట అంటారు దీన్ని, ఎర్ర పంట మీద ఆశించి ఆ ఎర్ర పంటను మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఏమైనా తెగులు కానీ పురుగులు కానీ ఉంటే వాటి ముందు మనం కంట్రోల్ చేసుకోగలిగితే అవి ప్రధాన పంట మీద రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. ఆ ఉద్దేశం మీద మనం గట్ల మీద కందుల యొక్క సాగును ప్రోత్సహించడం జరుగుతుంది. దానికి సంబంధించి విత్తనాలు కూడా ఉచితంగా ఇస్తున్నాం. అయితే ఈ వరి దీంతో వచ్చిన రెండో రైతు ఏంటంటే ఈ కందు అనేది ఎక్కువ రోజుల పంట అంటే 180 నుంచి 200 రూపాయలు అవడం వలన కొత్తగా గత 4 సంవత్సరాలు బట్టి కూడా ఏం చేస్తున్నారంటే ఈ కందితో పాటుగా కూరగాయల పెంపకం కూడా అలవాటు చేసుకోవడం జరిగిందండి. ఈ కూరగాయలు ముఖ్యంగా పొడవ చిక్కుడు, గోరు చిక్కుడు, వంగ, బెండ టమాటా వంటి పంటలు కూడా గట్టు మీద పండిస్తూ వీనికి అదనంగా అంటే వరి పంటతో అదనంగా అదనపు ఆదాయాన్ని కూడా వీళ్ళు పొందడానికి అవకాశం ఏర్పడింది. దీని యొక్క ఉద్దేశం కూడా సేమ్ అదేవిధంగా ఈ ఎర్ర పంటల మీద ఏదైతే తెగుళ్ళు అంటే రసం పీల్చే పురుగులు కానీ బొంగల పురుగులు కానీ ఈ ఎర్ర పంటల మీద అంటే కూరగాయల ఎర్ర పంటల మీద అని ఆశించి వాటిని మనం కంట్రోల్ చేసుకోగలిగితే అవి ప్రధానమైన పంట మీదకి రాకుండా మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దానివలన పురుగులు వాడకం తగ్గుతుంది, పురుగులు ఉద్ధృతి తగ్గుతుంది. అదేవిధంగా మనకి ఈ ఏదైతే ఎర్ర పంటలని కూరగాయలు గట్ల మీద పంచుతున్నామో వాటి వల్ల ఇంటికి అదనపు ఆదాయం కూడా అంటే ఇంటికి అవసరమైన కూరగాయలు కూడా వాళ్ళు సంపాదించుకోవడం అవుతుంది. అదేవిధంగా కొంతమంది రైతులు కొద్దిగా ఎక్కువ పండించిన వాళ్ళతో మార్కెట్ తీసుకెళ్ళి వారానికి 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు కూడా వాళ్ళు లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నారు. కాబట్టి ఈ విధంగా డబుల్ పర్పస్ అంటే డబుల్ ఇన్కమ్ అంటే ఒకే పొడవు నుంచి కూడా ప్రధానమైన పంట వరితో పాటుగా గట్ల మీద ఈ కూరగాయల పెంపకం నేర్చుకోవడం వల్ల ఏంటంటే రైతానికి డబుల్ ఇన్కమ్ వస్తుంది.